అవకాశం రావాలంటే పడుకోవాల్సిందే అంటూ క్యాస్టింగ్ కోచ్పై గృహలక్ష్మి నైట్ నటి ఓపెన్ కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశం కొంతకాలంగా తీవ్ర చర్చానీయాంశమైన విషయం తెలిసిందే. కాగా ఎంతోమంది నటీనటులు దీనిపై స్పందించారు. కొంతమంది నటీమణులు స్వయంగా తాము ఎదుర్కొన్న అనుభవాలను నిర్భయంగా బయటపెట్టారు. అయితే తాజాగా సినిమా అవకాశాలు లైంగిక వేధింపుల అంశంపై సీనియర్ నటి గృహలక్ష్మి సీరియల్ ఫేమ్ కస్తూరి శంకర్ సంచలన కామెంట్స్ చేశారు. అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఈ మేరకు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ తనకు ఎదురైన అనుభవాలు పంచుకుంది. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది, ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. స్టార్డమ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అమ్మాయి ఏదో ఒక దశలో లైంగిక వేధింపులకు గురై ఉంటుంది, కానీ చాలామంది ఒప్పుకోరు. అదృష్టం కొద్దిమంది అలాంటి అనుభవాలు ఎదురు కాలేదంటారు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయి ప్రారంభంలో క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేయాల్సిందే. నాకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలున్నాయి, నేను ఒప్పుకోలేదని చాలా సినిమాల నుంచి తీసేశారు, కొన్ని ఎపిసోడ్స్ లేపేశారు, అయితే తెలుగులో అలాంటి అనుభవం ఎదురు కాలేదంటూ పలు విషయాలు ప్రస్తావించింది. ఇక మలయాళంలో అయితే వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పింది. పెళ్ళైన తర్వాత మలయాళంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు దానికి ఒప్పుకోలేదని సినిమా నుంచి తీసేశారని వాపోయింది. అన్ని రంగాల్లో ఈ తరహా అనుభవాలు అమ్మాయిలకు ఎదురవుతున్నాయని, మేస్త్రికి కూలీకి మధ్య ఎఫ్ఐఆర్ ఉంటుందని ఉంటాయని కూడా తెలిపింది. చిత్ర పరిశ్రమలో కూడా రెండు రకాల మనుషులుంటారు, అందరూ చెడ్డవారు కాదు. ఏది ఏమైనా మనం ఎలా ఉన్నామన్నది చాలా ముఖ్యమంటూ హితోబద చేసింది కస్తూరి.